అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఈరోజు చివరిలో మీకు ఆకస్మిక తన లవం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు. ఈరోజు కొన్ని ఖర్చులు ఉంటాయి. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు కాంట్రాక్టర్లకు ఏకాగ్రత అనేది చాలా అవసరమవుతుంది. ఇక దూర ప్రయాణంలో చికాకులు అనేవి తప్పవు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా సదవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహము తన యొక్క సొంత రాశి అయినటువంటి మరి రాశి నుంచి రానున్నాడు. కాబట్టి దీని కారణంగా శక్తివంతమైనటువంటి బుధాదిత్య రాజయోగం అనేది ఏర్పడనుంది. ఈ యోగం వలన మరి ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు మీరు చూసినట్లయితే మరి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా మరి ఈరోజు బుధుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికైతే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఈ సమయంలో కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది. దీంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మరి ఈరోజు చూసినట్లయితే బుధ సంచారం వల్లనే కార్తీక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. సమయంలో మీ పనులను సులభంగా చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు. అదే సమయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా మీకు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు కొన్ని విషయాలలో పెద్దల సహాయ సహకారాలు తీసుకోవడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మరి ఆటంకాలు తొలగించబడతాయి. కొన్ని విషయాల్లో ఉన్నటువంటి మీకు మరి ఈరోజు అనుమానాలు కూడా తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉన్నటువంటి విభేదాలు కూడా మరి పరిష్కారం అవుతాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కలగకుండా చూసుకోవాలి. లేకపోతే మరి మీ విభేదాలు పెరిగే విధంగా ఉన్నాయి. కాబట్టి మూడో వ్యక్తి జోక్యం అసలు మీరు సహించకూడదు, అనుమతించకూడదు. మీ విషయాలను మీరు మాత్రమే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక ఈరోజు సంతానం విషయంలో కొన్ని చికాకులు జరుగుతాయి. ఖర్చుల విషయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు రాకుండా ఉంటాయి. మరి ఈరోజు లక్కీ సంఖ్య 88, లక్కీ కలర్ గోధుమ. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి. మరి అలంకరణ వస్తువులను సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.